Hi, welcome back to my channel, Usha's Prapancham. చాలా రోజుల తర్వాత లెంగ్తీ వీడియో. ఇవాళ స్పెషల్ పెరుగు పులుసు, గుమ్మడికాయ పెరుగు పులుసు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక స్పూన్ కందిపప్పు, ఒక స్పూన్ బియ్యము రెండు ఒక కప్లో నానేసుకోవాలి. అది ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి, ఒక ఇంచ్ అల్లము దోరగా వేయించుకోవాలి. గుమ్మడికాయ ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ స్లైస్ చేసి పెట్టుకోవాలి. టమాటో ఒకటి స్లైస్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి స్లిట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర. కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి. అది వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేయాలి. ఆనియన్స్ దొరగా వేపుకోవాలి. కొద్దిగా ఇంగ వేసుకోవాలి. అందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా వేసాను, తర్వాత మళ్ళీ వేస్తాను. గుమ్మడికాయ ముక్కలు వేసి దొరగా వేపుకోవాలి. అవి మగ్గనివ్వాలి. ఇటుపక్క జార్లో మనం నానబెట్టుకున్న బియ్యం పప్పు రెండు వేసుకోవాలి. అందులో అల్లం పచ్చిమిర్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. దాన్ని పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇటుపక్క గుమ్మడికాయ కొద్దిగా దోరగా వేగిన తర్వాత అది హాఫ్ కుక్ కావాలి. అందులో టమాటోస్ వేసేయాలి. టమాటోస్ కూడా మగ్గనివ్వాలి. లిడ్ పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుంది. ధనియాల పొడి ఒక స్పూన్, పసుపు ఒక కాల్ స్పూన్ వేసుకోవాలి. అందులో మనము మసాలా వాటర్ని వేసేయాలి. సాల్ట్ చెక్ చేసుకుని అందులో వేసుకుని మరగనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు మరగనివ్వాలి. ముక్కలు కూడా పూర్తిగా ఉడకనివ్వాలి. బీట్ చేసి పెట్టుకున్న మజ్జిగను కూడా వేసేయాలి. అది వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. మజ్జిగ వేసిన తర్వాత చాలా సేపు మరగనివ్వకూడదు. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన మజ్జిగ చారు రెడీ. ఈజీగా ఇలా మీరు కూడా చేసేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉషాస్ ప్రపంచం. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్. Thank you for watching me, Usha Prasanna.